రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించిన టీవీ ప్రసార డిజిటల్ తరగతుల తీరును బుధవారం రోజున బోయినపల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా బుధవారం రోజున బోయినపల్లి మండలం కొదురుపాక ఉన్నత పాఠశాలను ఎంఈఓ దీక్షితులు సందర్శించి ఆన్లైన్ పాఠాల ఫీడ్బ్యాక్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ఇండ్లలోకి వెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డైలీ చూసి రోజు చూడాలి, రోజు చూసి మంచిగా చదువుకోవాలి. రోజు ఒక అరగంట గంట సేపే పాఠాలు వస్తే మిగిలిన దోస్తులకు కూడా చెప్పాలి. ఓకేనా? ఆన్లైన్ లెసన్స్ విజిట్స్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి పాఠశాల జగ్గారావుపల్లి గ్రామంను సందర్శించడం జరిగింది. ఈరోజు నిఖిత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం గమనించాము. ఈరోజు ఫిఫ్త్ క్లాస్ లోపల లెట్స్ బీ ఫ్రెండ్ అనే లెసన్ అయింది. నిఖిత, ఇంకొకరి పేరు ఏంటమ్మా? హర్షవర్ధన్. వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళ ఇళ్ళలో పోయి గమనించడం జరిగింది. ఇద్దరు కూడా చేశారు. టీచరు వాళ్ళకు వర్క్షీట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు చేస్తామని అన్నారు. మరి ఈరోజు కూడా ఎక్కువ మంది విద్యార్థులను టచ్లో ఉంటూ వింటున్నారా లేదా అనేటువంటి చెక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ వినియోగాన్ని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, టీవీలో వస్తున్న పాఠాలు లేదా మీరు స్మార్ట్ ఫోన్లో కూడా పిల్లలు చూస్తున్నారా లేదా అనేటువంటిది మీకు ముందు రోజునాడే దాని యొక్క టైం టేబుల్, క్లాసు, టైము, సబ్జెక్ట్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా అదే టైంకు మీరు దగ్గర ఉండి చూపించాలి. లేని పక్షంలో కూడా యూట్యూబ్లో కూడా వెళ్ళి మీరు కనుక చూసినట్లయితే వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును మనం ఆలోచన చేస్తూ, ఎందుకంటే కరోనా సందర్భంగా కూడా పాఠశాలలు మూతపడ్డాయి, పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడద్దు అనేటువంటి ఉద్దేశంలోకి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేయాలి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే కాకుండా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా శ్రద్ధగా ఆలోచన చేసి మరి పిల్లలకు చేసినట్లయితే వాళ్ళ సమయం కూడా వృధా కాకుండా మంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇటు విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా బోయినపల్లి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది.